నాగార్జున సాగర్ ఒడ్డున ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన బుద్ధవనం ప్రాజెక్ట్ ఇది ఇందులో రెండు వందల యాభై ఎకరాల పైగా దీనికోసం కేటాయించారు తెలంగాణ ప్రభుత్వం మొదటి దశలో ఈ డోమ్ ఈ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలను డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన డోమ్ భాగం నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ బుద్ధవనం ప్రాజెక్టులో ఇది ప్రధానమైనటువంటి స్థూపం మహాస్తూపం అంటారు దీన్ని ఇందులో బుద్ధుడు ధ్యానం చేస్తున్నటువంటి విగ్రహాలు నాలుగు వైపులా అమర్చబడ్డాయి ఈ ప్రధాన డోమ్ చూస్తుంటే మహాద్భుతంలాగా కనిపిస్తుంది కదా చుట్టూ అర్ధచంద్రాకారంలో ఆకాశం ప్రతిబింబించే విధంగా పైన ఏర్పాటు చేయబడ్డ ఈ డోమ్ వీక్షకులకు కనులబిందు చేస్తుంది మరియు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేయబడ్డ ఈ మందిరం గొప్ప అనుభూతినిస్తుంది పద్మపు రేకులు పద్మపు పుష్పపు రేకుల్లాగా చుట్టూ అమర్చినటువంటి ఈ ఆర్కిటెక్చర్ మన కళ్ళను విభ్రాంతి గురి చేస్తుంది ఇది బుద్ధ పార్క్ ఇక్కడ బుద్ధుడు తను చూసినటువంటి మానవ క్లేశాలను గమనించి అడవుల్లోకి వెళ్ళడం గుర్రం మీద అలాగే ధ్యానం చేయడం జ్ఞానోదయం పొందడం ఐదుగురు శిష్యులకి బోధనలు చేయడం ఇవన్నీ ఇక్కడ ఈ పార్కులో అమర్చారు బుద్ధుడు ఇది శ్రీలంక ప్రభుత్వం స్పాన్సర్ చేసినటువంటి అవకానా బుద్ధ సో వారు ఇక్కడికి వచ్చి దీన్ని తయారు చేసి మనకు బహుమతిగా ఇచ్చినటువంటి సందర్భం ఇది ప్రాంతాన్ని స్థూపవనం అని చెప్పి పిలుస్తారు ఇక్కడ శ్రీలంక నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా మన దేశంలోని మధ్యప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ వంటి విభిన్న ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మోడల్స్ ఆయా ప్రాంతాల స్థూపాల యొక్క మోడల్స్ని తీసుకొని ఈ వనాన్ని డిజైన్ చేశారు సో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది ఈరోజు పర్యాటకులు కూడా చాలా తక్కువగా ఈ ప్రాంతానికి వచ్చారు ఎక్కడా అలికిడి పట్టలే చూడండి